ఈ ఎపిసోడ్ని లైక్ చేసుకొని మీ ఫ్రెండ్కి షేర్ చేశారే అనుకోండి. ఎపిసోడ్ చూసండి, లాస్ట్కి చెప్తాను. చూస్తూ చూస్తుండగానే పెద్దోడు అయిపోయావురా. 10 మందిని సారాన స్థితిలో నేనున్నాను, 10 మంది నిన్ను సారాన స్థితికి నువ్వు ఎదగాలరా. హ్యాపీ బర్త్డే బేటా. థ్యాంక్ యూ డాడీ. నేను మంచిగా మీమ్స్ చేసుకోవడానికి నాకు ఒక మంచి ఫోన్ కావాలి డాడీ. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయినీరా, కొనిపిస్తాను. హ్యాపీ బర్త్డే నానా. థ్యాంక్ యూ మమ్మీ. ఇగో కాలేజీకి పోయేటప్పుడు పోత పోత గుడికి వెళ్ళిపో, సరేనా? మంచిగా ముక్కుకో. గుడికి ఎందుకు మమ్మీ? డాడీ ఇట్రా. ఏంట్రా? అంత ఎమోషనల్ అవ్వద్దు, ఇద్దరిని నేనే చూసుకుంటా. ఓకే బాయ్ డాడీ, బాయ్ మమ్మీ, బాయ్ నానా. నవీన్ చాలు కానీ బాక్స్ పెట్టుపో. అరే భయ్యా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బాయ్. హ్యాపీ బర్త్డే బ్రో. ఏమన్నా ఉందా లేదా? రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయిగా, ఇంకేం కావాలి? పార్టీ లేదా పుష్ప? పోయి అల్లర్జున్ అడిగిస్తాడు. అరే నీ బర్త్డే అంటే ఎట్లుండాలరా, చింది ఉండాలి కానీ. ముగ్గురికి 5 రూపాయలు అన్నం తినిపించేస్తాను, నడు లైన్ కడితే మళ్ళీ ఫుల్ అయిపోతుంది. జోక్ రా, కాలేజ్ అయిపోగానే మండీకి తీసుకోవతా. ఇంత చీప్ ఉన్నాయిందిరా, ఇంకా మండి మండి అయింది. మందు తాగి పీ బాయ్. అయితే ఈ మండీ కూడా వద్దు. మందా గరీబ్ బతుకులు కదా, పైసలు అయిపోతాయని భయమేమో ఉంటే కదా అయిపోవడానికి. ఈ తేజగాడు వాళ్ళ డాడీ పేరు చెప్తే సుస్సు పోసుకుంటాడని టాకురా. ఓహో పిరికి పిత్తోడా. ఎవడరా పిరికి పిత్తోడు? ఇంకొంచెం రెచ్చగొట్ట. దేనికి ధైర్యం ఉండరా ఇంకి, పెద్ద పిరికి పిత్తోడు. ఏం తోతారా నువ్వు? రేయ్ రేయ్ అవసరమా? రేయ్ పిరుకోడు అంటుండ్రా, ధైర్యం లేదంటుడు. అరే వాడంటే అంటాడు, అయిపోతావా నడు. పార్టీ చేరేం లేదు గాని ఏతులొడుతురు కొడుకులు. రేయ్ ఏం తోతారా నువ్వు, చెప్ నేను దాయిపిస్తా. దా అన్నాడు, పోదాం నడు. దా ఇప్పుడే పోదాం. దా రేయ్ కాలేజ్ రా. రేయ్ మనం ఏందో వాళ్ళకి చూపియాలరా. అవునరా. మొన్న బుక్కుల మీ తర్వాత పైసలు వచ్చినాయి కదా, అవి తీయురా. నడరా నేను చూసుకుంటా. నడు రే రాడ్రా. రే కాలి అంత దాపిచ్చి గుమ్ము చెప్పేసా ఉడి వాళ్ళ. రే వైన్స్ కి నేను వెళ్ళి తీసుకొస్తా, ప్లేస్ కూడా నేనే సెట్ చేస్తారా. నడు దావుదాం చల్ రాండ్రా. ఏంటి తేజ ఇక్కడ, కాలేజ్ అక్కడ, దా వెళ్దాం. నేను వస్తాను 5 మినిట్స్. టైం అయిపోతుంది, గేట్లు వేసేస్తారు, రా వెళ్దాం. వస్తా అన్నా కదా, వస్తాను. ఈరోజు నీ బర్త్డే అనే కదా, నీకు షర్ట్ కొనేసి ఇచ్చాను, మరెందుకు వేసుకోలేదు? అంత కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే ఇగో ఆ గలీస్ గల్ దాన్ని వరస్ట్ చేస్తారు, అందుకే వేసుకోలేదు. సరే ఫాస్ట్గా రండి. రడుర్రా. బర్త్డే ఇచ్చి వడాలి వాళ్ళ మాకి. రే రే నాకు భయం వేస్తుంది, ఇప్పుడు గినుక వద్దన్నాం అనుకో హిస్సది అవుతుంది. పిరుకోలేం అనుకుంటారా కమరడా? రే డిఎస్టి నా కొనుక్కు వస్తుందిరా. రెచ్చగొడితే రెచ్చిపోవడం, అవతలి వాడి కంటే నేనే గొప్ప అనుకోవడం, షో ఆఫ్ చేయడం అలవాటైంది. అన్నీ ఒక తారాస్థాయికి చేరుకుంది ఈ ఇంటర్లోనే, అలాగే మేము చేరుకున్నాం.
తారా స్థాయి కంటే బాబు లాంటి స్థాయికి. తాకపోతే 7 o'clock బ్లడ్తో చచ్చిపోతా. తప్పదా? తప్పదు. దప్పయి నేను దేని గురించి ఎక్కువ ఆలోచించను మామా, ఏదైనా చచ్చిపోవటమే. రే ఆమ్లెట్ పట్టదురా. రే పొయ్యకురా. రే ఆపరా. రే ఎక్కువ వద్దురా పొయ్య. అరే అరే వద్దురా తాగించకురా. ఇంకోసారి రా తాగను మామా, పొయ్యొద్దురా. ఏం కాలే మామా. రే కక్కకరా, కక్కుతే మొత్తం డిమ్ అయిపోతో. రే కక్క. అరే మామా, మనం పెద్దోళ్ళమైనరా, మనం ఎవరికి నదు. సరే సరే అవుదులే. రే వందనారా, మై లవ్రా, ఐ లైక్ రా వెరీ మచ్. ఫుల్ పెయిన్ హియర్. చెప్పినా కదా కక్కొద్దని. ఆకో దా లేచి నడు, చేసే బయటికి వెళ్దా. లేవు నడు. మెల్ల మెల్ల ఓకేనా? ఇప్పుడు వేస్తా ఒక నిమిషం. ఆ పైసలు పైసలు మర్చిపోయి. ఇంటికి వెళ్ళాలరా. అయ్యా నా బ్యాగ్. నేనే నేనే. 1215. చలో. రే నాన్న, రే నా బంగారం.
కాగలేదు డాడీ రమేష్ గాడ రెచ్చగొట్టాడు తాగించాడు నాకు తెలుసు డాడీ మీరు నన్ను నమ్మారు బ్యాగ్ అక్కడ పడేసి నాతో రా డాడీ కాలేజ్ నాతో రా నువ్వు ఇక కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదు చదువు మానేయ్ మా ఆఫీసులోనే డ్యూటీ ఇప్పిస్తాను నా కళ్ళ ముందే ఉంటావు ఇంటికి నువ్వు ఇచ్చే డబ్బులు ఆసరా అవుతాయి డాడీ సారీ డాడీ నేనే కావాలని చేయలేదు డాడీ నువ్వు చెప్పేది ఏది నేను వినదలుచుకోలేదు అసలు మనకు ఎన్ని అప్పులున్నాయో తెలుసారా నీకు నాకు మీ అమ్మకు ఉన్న జబ్బుల గురించి తెలుసారా నీకు ఎన్ని మందులు మింగుతున్నామో తెలుసారా నీకు ఇవేవి తెలియదు నీకు మాకు చదువు అబ్బకే ఈరోజు ఇంత కష్టపడుతున్నాం మమ్మల్ని ఇంత దగ్గరగా చూస్తున్నా బాగా బతకాలన్న ఆలోచన లేదారా నీకు ఉంది డాడీ మరి తాగడం ఏంటి కాలేజీ మానుకోవడం ఏంటి ఇంతలా చెడిపోయావేంట్రా ఉద్యోగం చేస్తేనే ఇన్ని డబ్బులు వస్తాయి నీకు బాధ్యత తెలిసి వస్తుంది ఇక చదువు సంగతి అంటావా అదబ్బకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు డాడీ నేను చదువుకుంటాను డాడీ ప్లీజ్ డాడీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి డాడీ ఏది పోయినా తిరిగి సంపాదించుకోవచ్చురా రెండు తప్ప ఒకటి నమ్మకం రెండు ప్రేమ ఆ రెండో నీ మీద నాకు లేవురా అప్పో సప్పో చేసైనా నిన్ను బాగా చదివించుకుందామని కలలుగన్నానురా అవిప్పుడు కలలుగానే మిగిలిపోయాయి డాడీ అలా అనకండి డాడీ ప్లీజ్ డాడీ లేదురా నీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదని నాకు అర్థమైంది బలవంతంగా నిన్ను చదువు అనడం కూడా కరెక్ట్ కాదు చదువు మానే జాబ్ చేసుకో నాకు సాయంగా ఉండు వెళ్దాం పదా మా పొత్తి వామ్మో మమ్మల్ని ఆశీర్వదించండి బావగారు
పిల్లలకి ఏంద్రా మీరు ఇలా ఉన్నారు హనీమూనా ఊటీ వెళ్తున్నాం ఆటోలో ఏం మాట్లాడుతున్నారా నువ్వు ఆటోలో ఊటీయా నరాలు కట్ అయిపోతున్నారా నాకు వెళ్ళేదారిలో మొత్తం బంగారం అమ్మేద్దాం బేబీ ఓకే బేబీ బంగారం ఏంటి అమ్మడం ఏంట్రా కట్నమన్నయ్యా అమ్మా ఈడ దొంగన కొడుకు వీడితో తాళి కట్టించుకున్నావు అది కూడా ఇంట్లో తెలియకుండా ఏంటమ్మా ఈ జనరేషన్ ని ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరు బేబీ రే 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 నేనేమన్నా ముసలోన్నా నీ ఆటో స్టోరీ నాకు చెప్పకు నువ్వేం చెప్పినా ఎస్ అనడానికి నేనున్నాను బేబీ నాకు చెప్పు బేబీ వామ్మో రే నువ్వు బ్యాండ్ కొడతా డాన్స్ చేసేటట్టుందిరా బేబీ డిడ్డిడి డిడ్డిడి డిడ్డి మీ చెల్లిచ్చిన బంగారాన్ని పూల్లో పెట్టుకొని చూసుకుంటా బావా బంగారన్న మా చెల్లిన బంగారం లాంటి మీ చెల్లిని అమ్మా వీడు అప్పటికప్పుడు మాట మార్చేస్తున్నాడమ్మా వీడితో జాగ్రత్త అమ్మా మనల్ని అర్థం చేసుకునే మెంటల్ సొసైటీ ఈ మెచ్యూరిటీకి లేదు బేబీ మెంటల్ సొసైటీ ఆ పిచ్ అంటారు దీన్ని పిచ్చి బంగారం మనం పోదాం పద ఇగో వాడు ఇప్పుడు కూడా బంగారం అని అంటున్నాడు నాకు అన్ని తెలుసు అన్నయ్య యూ డోంట్ వరీ బేబీ ఎక్కు బేబీ బాయ్ బావ గారు బ్యాగ్ జాగ్రత్త బేబీ ఓకే బేబీ మా డాడీని ఫస్ట్ టైం అలా చూశాను రా చాలా బాధ అనిపించింది తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను రా ఇంకా డాడీని బాధ పెట్టను రా చదువు మానేస్తాను డాడీతో పాటు జాబ్కి వెళ్ళిపోతాను రా డాడీ చెప్పినట్టుంటే డబ్బులు వస్తాయి ఇంటికి వెళ్ళిపోతుంది కదరా ఎలాగో చదవలేకపోతున్నా మళ్ళీ ఫీజులు కట్టించి కష్టపడి సంపాదించిన డబ్బులన్నిటికీ న్యాయం చేయలేకపోతే ఎలాగో చేయలేననుకో ఏంట్రా నవ్వు వస్తుందా వస్తుందిలే ఇక నీరజ్ గాడు ఉమాగాడు నాతో తిరిగి చెడిపోవాల్సిన అవసరం ఉండదు నీట్గా చదువుకోవచ్చు సార్లు చెప్పేది ప్రశాంతంగా అయినా బాగా చదువుకుంటారు ఇక వందన తను ఎలాగో టాపర్ రా పైనుంచి విక్రమ్ ఉన్నాడు తను హ్యాపీగానే ఉంటుంది అమ్మ రమేష్ గారికి దేనికి డోకానే లేదు మాయగాడు సూసైడ్ గాడు ఆల్రెడీ బాగున్నాడు బుక్కడి గారికి సొంత ఇల్లు ఉంది వాడు ఏం చేసినా చేయకపోయినా రెంట్లు వచ్చేస్తాయి వాడి లైఫ్ సెటిల్ మరి నా లైఫ్ ఎందుకు రైలా ఉంది పుడితే గొప్పోడి ఇంట్లో పుట్టాలరా లేదంటే ఏమీ లేనోడి ఇంట్లో పుట్టాలి ఇదిగో ఇలా మిడిల్ క్లాస్ ఇంట్లో మాత్రం పుట్టద్దురా ఎదగడానికి ధైర్యం ఉండదు ఒదిగొండడానికి ఇష్టం ఉండదు ప్రతి దానికి అడ్జస్ట్ అయిపోవాలి అన్సాటిస్ఫైడ్ లైఫ్ రా పైనుంచి అన్ని బాధ్యతలు నెత్తి మీద వేసుకుంటాం రేపటి నుంచి జాబ్కి వెళ్ళిపోతాను రా లైఫ్ మొత్తం రీస్టార్ట్ అయిపోతుంది ఏంటో రా ఒరే బావా నువ్వు జాగ్రత్త రా కలుస్తాను రా బాయ్ స్టూడెంట్స్ ఇంటర్ అంటే ఆషామాషి కాదు టెన్త్ అంటే అందరు కూడా సబ్జెక్ట్ రాస్తారు కానీ ఇంటర్ ఎగ్జామ్స్ అంటే సివిక్స్ ఒకరు రాస్తాడు ఇటు పక్కోడు మ్యాథ్స్ అటు వెనకలు ఉన్నాడు
ఇంకేదో సబ్జెక్ట్ రాస్తాడు, ఎదురుకున్నాడు ఇంకేదో రాస్తాడు. కానీ మీరు మాత్రం బుర్ర పెట్టి రాయాలి, లేకపోతే అందరూ ఫెయిల్ అయిపోతారు. అందరూ ఫెయిల్ అయిపోతారు, అందరూ ఫెయిల్ అయిపోతారు, లేకపోతే అందరూ ఫెయిల్ అయిపోతారు. పాస్ అవ్వాలంటే అందరూ శ్రద్ధగా చదివి రాయాలి, లేకపోతే ఫెయిల్ అయిపోతారు. మామా ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో చెప్పు మామా. సాల్వ్ అంటే గుర్తొచ్చిందిరా, నిన్నొక సినిమా చూసినా చూడు కిర్రాకుండే ఒటిటిలా. అవునా, ఏం సినిమా రా? అరే జబర్దస్త్ ఉండే. అరే ఏం సినిమా రా? అరే కోమ ఉండే. ఎంత చదివినా అర్థం అవ్వట్లేదు. నాకు అసలు అర్థం అయితలేదే. ఈసారి నాకు 98 వస్తాయి అనుకుంటా. నాకైతే ఈసారి 99 వస్తాయి అనిపిస్తుంది. అవునా, దొంగ ముఖం నాకంటే ఎక్కువ చదివేసినట్టుంది. చదవండి చదవండి. ఏ పోరా రే, చదువుకోరా నిన్నే. ఓ మనల్ని కాదులే. ద పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఇస్ గివెన్ బై టి ఇస్ ఈక్వల్స్ టు 2 పై అండర్ రూట్ ఎల్ బై జి. ఓ వెరీ గుడ్ అమ్మా, సూపర్. బాబు నీ బుక్ ఇవ్వు. ఏమ్రా మీడి ఎస్టిఆర్ రాలే, గుమ్మైపోయాడా నీ అమ్మా? ఏ సూపర్ ఉంది బాబు స్పాట్, తాగుతున్నా మైంది ఇక్కడ. చదువుకే దూరం అయ్యాడు నీ వల్ల వాడు చీపైపోయిండ్రా. సారీ మామా, మామా సారీరా. అరే కుట్టకండ్రా, సారీరా. మజాకి కూడా హద్దుంటదిరా. నీ వల్ల వాడి జీతం మజాకి అయిపోయింది కదరా ఇప్పుడు. రే అడి ఏం చేసిండ్రా నిన్ను. హాయ్, ఏంటి రోజు డిఎస్సి రాలేదు? ఆడింకా కాలేజ్కి రాడు. అదేంటి? అంతా అమ్మ రమేష్ గారి వల్లే. రమేష్ ఏం చేశాడు? అది యాక్చువల్లీ వందన ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు తేజ పడ్డే చెప్పరా. అది తేజ పడ్డే రోజు అమ్మ రమేష్ గారు మమ్మల్ని రెచ్చగొట్టి తాగదామనిండే. మా అందరికీ దాపిచ్చిండు, తేజకు కూడా దాపిచ్చిండు. తేజ తాగేసి రోడ్డు మీద పడిపోతే వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్ళిండు. వాళ్ళ డాడీ వాడిని చదువు మానేమన్నాడు. అసలు నేనేమన్నారా, నన్ను కొట్టిరు. చూడు వందన, ఒక్కని చేసి మస్తు కొట్టిర్రు. తేజతో నేను మాట్లాడతాను. ఏమైంది? ఏం లేదు. చెప్పు. తేజ ఇంకా కాలేజ్కి రాడంట. అదేంటి? ఆ అమ్మ రమేష్ గారు ఉన్నాడు కదా, మొన్న తేజ పడ్డే అప్పుడు మా అందరికీ దాపిచ్చిండు. అవునా? ఈ విషయం నాకు చెప్పనే లేదే. నువ్వు తాగావా? తాగాల్సి వచ్చిండే. అమ్మా నీ వయసు ఏంటి, నువ్వు తాగడం ఏంటి? ముందు తేజ సంగతి చెప్పు, తర్వాత నీ సంగతి చెప్తా. వాడు తాగడన్న విషయము వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. వాళ్ళ డాడీ చదువు మానే జాబ్ జాయిన్ చేస్తా అన్నాడు. అయ్యో పాపం కదా వాడు. ఇప్పుడు ఎందుకు కొట్టినావు? అసలు నువ్వు తాగడం ఏంటి? అట్లా అయిపోయిందని చెప్తున్నా కదా. ఏ నాతో మాట్లాడుకు. ఇప్పుడు నేనేం చేసినాని? నాకు నచ్చని పని చేశావు. అయితే ఇప్పుడు ఏంది? మాట్లాడకు, దూరంగా ఉండు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నీతో నాకు మాట్లేంటి? ఓవర్ చేస్తున్నావు. ఏంటి అరుస్తున్నావు? చిన్నదానికి పెద్ద చేస్తే అరవక ముద్దు పెట్టుకుంటారా? ఇదే ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఏంది నువ్వు ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు?
ఎందుకంత బల్పు నీకు? హలో డిఎస్టీ, ఏంటి కాలేజ్లో కనిపించలేదు? నేను కాలేజ్ మానేసిన. ఎందుకు? ఇంకా సవడం నా వల్ల కాదు. ఓ, ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటున్నావా? హలో, నేనేం ఫెయిల్యూర్ కాదు, చదువు బదులు జాబ్ చేయబోతున్నా. ఏ కంపెనీకి సీఈఓనో? అంత పెద్ద జాబ్ ఏం కాదు. మరి ఆఫీస్ బాయా? అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సీఈఓ వరకు వెళ్ళిపోతా. చదువులేని సీఈఓని ఏ కంపెనీ పెట్టుకుంటది? ఏంది అట్లా దుంకినో? ఏంటి, నీకు మాత్రమే దూకడం, ఇంట్లో దూరడం వచ్చా? మాకు రావా? ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి చదువుపిస్తున్నారు, ఇంపార్టెంట్ ఆన్సర్స్ చెప్తారు, మర్యాదగా కాలేజ్కి రా, చెప్పేది అర్థమవుతుంది, ఎగ్జామ్స్ ముక్కు మీద పెట్టుకొని రాయొచ్చు. నేను మానేస్తా అంటే మళ్ళీ ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ అంటే వేదరా 35? వాడెవడి వల్ల ఇదంతా జరిగితే దానికి నువ్వు కాలేజ్ మానేయడం ఏంటి సిల్లీ ఫెలో? సరే, కాలేజ్ మానేస్తావు. Yes. జాబ్ చేస్తావు. Yes, yes. Okay. హాయ్ విక్రమ్. ఏం లేదు, రేపటి నుంచి నన్ను కాలేజ్కి నువ్వే పికప్ చేసుకో. నీకేమైనా ఇబ్బంది ఉంటే వద్దులే. వాడికి ఏమి ఇబ్బంది ఉంటుంది, ఫుల్ హ్యాపీగా ఎగిరేసుకుంటూ వచ్చేస్తాడు. ఓ, సో స్వీట్ ఆఫ్ యూ విక్రమ్. సీ యూ టుమారో మార్నింగ్. బాయ్. హలో, ఎక్కడో మండుతున్న వాసన వస్తుంది కదా, నీకేమైనా వస్తుందా? నాకెందుకు వస్తుంది, నీ లైఫ్ నీ ఇష్టం, బాగా చదువుకో, హ్యాపీగా ఉండు. బాయ్. ఏమైందండి మిమ్మల్ని ఎందుకు ఏడుస్తున్నారు? వాడి జీవితం ఎటెళ్తుందో నన్ను భయం వేస్తుందే. చదువు మాన్పిస్తా అనగానే పాపం బిడ్డ మహమ్మత్తో చిన్నగా చేసుకున్నాడే, నాకే చాలా బాధ అనిపించింది. వాణ్ణి తల తాకట్టు పెట్టైనా చదివించాలనుకున్నానే, కానీ వాడేమో. ఇంకా చిన్నోడు కాదండి, తప్పేదో ఒప్పేదో తెలియని వయసు కాదు. అన్నీ తెలుసు, తాగడం, కాలేజ్ ఎగ్గొట్టడం, తప్పుడు స్నేహాలు చేయడం, చెడలు, అట్లన్నీ నేర్చుకున్నాడు. ఏమండి, మంచేదో చెడేదో తెలుసుకుంటాడండి, మీరు బాధపడకండి, వాడేం తెలివి తక్కువడు కాదు. నువ్వే వాడిని చెడగొడుతున్నావు. నేనేం చేశానని? నా ముందు వాడిని వెనకేసుకు రాకు. సరే, పడుకోండి. ఇద్దరికిద్దరు సరిపోయారు, మధ్యలో నేను పిచ్చిదాన్ని పిచ్చిదాన్ని. కాలేజ్ మానేస్తే నిజంగానే ఇంటికి హెల్ప్ అవుతానా? అసలు చదువు మానేయడం కరెక్టా? మానేద్దాం, జాబ్ చేసుకుందాం.
వద్దొద్దు, చదువుకుందాం. చదువు తర్వాత కూడా జాబేగా చెయ్యాలి, అదేదో ఇప్పటి నుంచే చేసుకుందాం. హేడివాడు ఎక్కడ రెడీయా? వాడెప్పుడో రెడీ. ఫస్ట్ డే డ్యూటీ అనగానే హీరో గారికి ఎక్కడ లేని ఆతృత అనుకుంటా. కాదు, కాలేజీకి వెళ్ళాలని ఆతృత. అదేంటి? చెప్పినా గదా, వాడు మీలాగా తెలివి తక్కువడు కాదు. పిచ్చి పిచ్చి పనులు చేయకుండా బుద్ధిగా చదువుకుంటేనే నిజంగా తెలివైనాడు అనుకుంటా. కానీ నా అంత మాత్రం కాదు. హలో హలో, బ్యాగు. నీ గుర్తుందో లేదని టెస్ట్ చేశానులే. అబ్బో, రానన్నావు? నిన్ను దింపేసి వెళ్ళిపోతా. దింపేసి వెళ్ళిపోవడం ఎందుకులే, కాలేజ్కి వస్తా అంటేనే బండెక్తా. లేదా విక్రమ్. యా రావండి. అదే వందన. కాలేజ్కి కూడా వస్తాను. ఓకే. యాక్చువల్లీ విక్రమ్. అర్థమైంది. బావున్నావు. థ్యాంక్ యూ. విక్రమ్ గంటే కాదులే, ఓవర్ చేయకు, పో. నేను పోవడం ఏంటి? రా, కలిసి వెళ్దాం. నేను రాను, నువ్వు. ఏ ఏంటి, నాటకాలా? నడు. అరే నేను రానన్నా కదా. నేను కూడా పోను. కాలేజ్కి పోకుండా ఎక్కడికి పోతావు? నీతో వస్తా. టైం వేస్ట్ చేసుకోకు, పోయి చదువుకోపో. లుక్, హూస్ టాకింగ్ అబౌట్ టైం వేస్ట్? జోక్ వందమ్మా. ఓ వందనా, వెళ్ళిపోతా. హలో, కాలేజ్ ఇటు. విక్రమ్ కాలేజ్ అటు. ఏయ్, అటెందుకు? యాక్చువల్లీ విక్రమ్కి కూడా కాలేజ్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. నేనే కలిసి వెళ్దాం కదా అన్న వచ్చాడు, కానీ నేనేమో నీతో వచ్చేసా. అయితే నాకు కూడా కాలేజ్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. సో విక్రమ్, నేను. హలో, నేను వెళ్తున్నా, రావా? లేదబ్బా, ఇంట్రెస్ట్ పోయింది. విక్రమ్, ఐమ్ కమింగ్. రే, సెంటర్ ఎక్కడ పడొచ్చుంటావురా? ఏడైనా వడ్నీరా, నేనైతే మాట్లాడిపించుకొని సెట్ చేసుకుంటా. ఏం మాట్లాడి సెట్ చేసుకుంటావురా? మన కాంటాక్ట్స్ తెలియందా నీకు? పోరాలరా మీరు. నీకు దన్నవరా స్వామి, నువ్వు ఏదన్నా చేస్తావు. అరే ఏం సెట్ చేసుకుంటారా? నీ లేగు తగలయ్యా, ఎగ్జామ్స్ అయిపోయాక సెంటర్కి పోయేటట్టుండవు కదా నువ్వు. ఎస్, వచ్చిండ్రా ఫైనల్ గా. గ్రూప్ స్టడీస్ చేద్దామా? సిక్స్ చాప్టర్ చాలా టఫ్, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. హలో, బుక్ ఓపెన్ చేయి. నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు చదువుకోండి. ఓహో, సరే. సాయంత్రం మనందరం కలిసి విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం.
విక్రమ్ టాపర్, సో అన్ని ఈజీగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సరే అయితే మనం చెప్పింది వింటాడు, మనకన్ని చెప్తాడు. సరే అయితే సాయంత్రమే చదువుకుందాం. ఓకే, ఏం అవసరం లేదు, ఇక్కడే చదువుకుందాం. రేయ్, సిక్స్త్ చాప్టర్ తీయండి రా, ప్రాక్టీస్ చేయరా. ఇంట్రెస్ట్ లేదన్నా? వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది, నర నరాలు చొచ్చుకుంటూ వచ్చింది. గో ఇదంతా చదువుకుందాం రండి. ఇదేం చాప్టర్ రా? కెమికల్ బాండింగ్, కెమికల్ ఈక్వేషన్. వందనా వందనా, ప్లీజ్ వందనా, చదువుకుంటాను, ఎక్స్ప్లెయిన్ చెయ్యి. వద్దులే, నీకు ఇంట్రెస్ట్ లేదు కదా. నాకు ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది, చదువుకుంటాను. నువ్వు ఎవరింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సరే కూర్చో. దా టోర్ని, ఇంతేనా చాప్టర్ సిక్స్? చాలా కష్టం అన్నావు, ఇంత ఈజీ అయితే? వింటే అన్ని ఈజీగానే ఉంటాయి, కానీ మనం వినం కదా. రే, రోజు కాలేజ్కి వస్తావు కదా, ఎగ్జామ్ రాస్తావు కదా. రే టాపరు, ప్రిఫరెన్స్కి మొత్తం సెట్టారా? హా మామా. అబ్బా, ఎప్పుడేదో పోగొట్టుకున్నోడ్లా, ఏందిరా ముఖము? రే, నీకు ఎట్లకైనా 75% వస్తుంది కదా, ఇంకేందిరా? మేమైతే జస్ట్ పాస్ అయితే చాలనుకుంటాం రా నాయన. 75% ఏందిరా, 99 రావాలన్నారు రా, కాలేజ్ పరు మొత్తం నా మీదే ఉందన్నారు. అయితే పంచి, వాళ్ళకొచ్చే ఫీజులు సగం నువ్వు తీసేసుకో. ప్రెషర్ తీసుకోక మామ, చిల్లు కొట్టు. మరి అట్లెట్లరా, ఒక్కసారి రానందుకే ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు రా. రే రే, వాళ్ళు తిడితే నువ్వెందుకురా గమ్మునున్నావు? నువ్వు కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టేశాలే, గలీజ్ గలీజ్గా తిట్టేశాలే. ఈ పిచ్చర్ ఉన్నావు. అరే, మీకంటే చాలా ధైర్యం ఉందిరా, నాకు ఇంకా చదవాల్సింది చాలా ఉందిరా. రే చదువు బిడ్డ, పో చదువు. రే ఏందిరా జుట్టు? అరే ఏం చేయాలిరా, అట్లనే అయిపోతుందిరా. రే రే రే, అటు కాదురా ఇటు. కరెక్ట్ ఆపరు, ఒకసారి నవ్వురా. అబ్బా నాయనా, ఇంకోసారి నవ్వకరా నాయనా, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. అమ్మో భయ్యా, టాపరాడు బ్యానర్ పడతా పైకి ఎక్కింద. హాయ్ వండి. హాయ్ సాప్. అది ఓ స్మాల్ గిఫ్ట్, వాచ్. అదే ఎందుకు? ఇది చూసినప్పుడల్లా టైమ్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ అని నీకు అర్థం కావాలి, సో దట్ యు కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. థ్యాంక్ యూ. ఓకే మరి, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి, బై, టేక్ కేర్. హలో హలో, నీకు పొద్దున్నీ లేట్ కాలేదు, నన్ను చూడంగానే నీకు లేట్ అయిపోతుందా? నైస్ వన్ బ్రో, నైస్ వన్. ఏంటి ఈ వాచ్ ఎంత? 10,000 ఉంటుంది. నువ్వు కూడా కొంటావా? డబ్బులు లేవా? దేర్ యు ఆర్. ఇప్పుడు నువ్వు ఫీల్ అయినట్టు లైఫ్ లాంగ్ ఫీల్ అవ్వాలనుకుంటే చదువు మానే, హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. కాదు అంటావా, ఇప్పుడు చదువు, కష్టపడి చదువు, ఇంకా లైఫ్ లాంగ్ నీకు డబ్బులు లేవనే ఫీలింగే ఉండదు, హ్యాపీనెస్కి డోకానే ఉండదు. విక్రమ్ అంటావా, వాళ్ళ డాడీ ఉన్నారు, తన జీవితంలో చదువు ఉన్నా లేకపోయినా నడుస్తుంది, కానీ నీకలా కాదు, చదువు చాలా ఇంపార్టెంట్, ఇంకా నీ ఇష్టం.
ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చెప్పు. కాలేజ్కి వస్తావా? చదువుకుంటావా? గుడ్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంటికి వెళ్ళి వాటర్మిలన్ చూస్తాకి రిలాక్స్గా నువ్వు. ఏం చదవాలో నేను చెప్తా. హాయ్ బాబోయ్. రే చిట్స్ మొత్తం రెడీ కదా. అరే ఏమైందిరా? మొత్తం చిట్స్ ప్యాంట్లో పెట్టుకున్నారా? కానీ వేరే ప్యాంట్ వేసుకొచ్చినారా? నీ ప్లాన్ సెట్ కాదు రా. తుస్సు ఏమైందా? మా కాలేజ్ కూడా ఎవరు లేరు. ఎలాగండి వెళ్ళిపోండి సార్. టైంకే వచ్చినాం కదా సార్, ఎందుకు వెళ్ళిపోవాలి సార్? అలా కాదు సార్, మీ వచ్చేసరికి అంతా అయిపోయింది. మేనేజ్మెంట్కి సంబంధం లేదు సార్. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎందుకయ్యా కాలేజ్ మీద రుద్దుతారు? స్టూడెంట్స్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి, డైరెక్ట్ గా ఫైనల్స్ రాసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ వాట్సాప్ లో పంపబడతాయి. ఆల్ ఆఫ్ యూ డిస్పర్స్ ఫ్రమ్ హియర్. ఏమయ్యా జయలు, పంపించేసే అందరినీ. మస్తు ప్రెజర్ అవుతుందిరా. పొద్దునే ప్రయత్నంలో రాత్రి ప్రయత్నంలో ఏం తెలియటం లేదురా. తేజ పద బయటికి పద పద పద. ఇక్కడ చూసింది ఎవరికన్నా చెప్పావా? చంపేస్తా పద. గెట్ అవుట్. రాష్ట్రంలో మరో విద్యార్థి తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకోవటం. ఈ ఐఐటి ఎంసెట్లో ర్యాంకులు రాకపోతే చచ్చిపోవడమేనారా? నువ్వు ఇప్పటిదాకా ఐఐటి ఎంసెట్ అంటే విండమే తప్ప ఇంకా వాటి గురించి ఏం తెలియదురా మాకు. చదవని వాళ్ళని చదివేటట్టు చెయ్యరు, చదివే వాళ్ళని బాగా రుద్దుతారు. ర్యాంకులు ర్యాంకులు అని తోమేస్తారా? బట్టిఫై చేపిస్తారు. స్టూడెంట్స్ అంటే మెషినా? మనల్ని ఒక్కసారి ఇట చదివించింది లేదు, బ్యాక్ బెంచెస్ అంటే చదవరు. ఇంకా మన టైం వేస్ట్ అని ఫిక్స్ అయిపోతారా మేనేజ్మెంట్ వాళ్ళు? పాపం రా ప్రతాప్ గారు, స్కూల్ తర్వాత మనమన్న ఈ మధ్యకాలంలో మస్తు లంగా కద్దలు పడ్డాం. వాడికి ఇల్లు కాలేజ్ తప్ప ఇంకేం తెలియదురా. సండే కూడా స్పెషల్ క్లాస్ అని తోమేస్తారా వాడిని? మనల్ని ఒక మాట అంటే దులుపుకొని వెళ్ళిపోతాం, కానీ కొంతమందినే మన అంటే మనసులోకి తీసుకుంటారు. ప్రతాప్ గాని కూడా అందరి ముందు మస్తు ఇన్సల్ట్ చేసి ఉంటారా? పాపం వాడు అద్దట్టుకోలేకనే ఆడదాకా తెచ్చుకున్నాడు. ఈ ఎఫ్టీబీ T100 ఐసీయు NZ ఈ ప్యాచ్లేందో, డివైడ్ చేసి మరి తోముడేందో. ఎన్ని మారినా ఎన్ని డెవలప్ అయినా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం మారదురా. మన కాలేజ్ అయిపోయేలోపు ఇంకెంతమంది ప్రతాప్ గల్లని చూస్తామో. హలో మాస్టరు, ఇంకా 3 నుంచి బయటకు రా, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ ఫార్వర్డ్ అయిపోయాయి. ఇంకా డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్సే, సో ప్లీజ్ చదవడం స్టార్ట్ చేయి. పోయి బుక్స్ తెచ్చుకో, చదువుకుందాం. అరే వెళ్ళు పో. సరే చెప్పు, ఏ చాప్టర్స్ అసలు క్లాస్లో వినలేదు?
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంతే. అంటే అసలు ఏమీ లేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేం వినలేదు. ఇంటర్ పాస్ అయిపోదామనే అందుకే నేను ఉద్యోగం చేసుకుంటాన్నా. ముందే నాకు ఎగ్జామ్స్ అంటే జ్వరం వస్తుంది. నువ్వు నన్ను ఇంకా భయపెడుతున్నావు. నేను వెళ్ళిపోతా. సరే 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 కూర్చో కూర్చో కూర్చో. ఫస్ట్ సాంస్క్రిట్ నుంచి స్టార్ట్ చేద్దాం. దేవుడా దేవుడా మొత్తం వచ్చేలా చూడు దేవుడా. annotations, poems, శబ్దాలు అర్థమయ్యాయా? రామ శబ్దం హరి శబ్దం అర్థమైందా? మళ్ళీ ఏదో లోకంలోకి వెళ్ళిపోయావేంటి? ప్రతాప్ గారు పాపం కదా వందనా. అవును కానీ మళ్ళీ నువ్వు ఎందుకు డైవర్ట్ అయిపోతున్నావు? నా కూరు కూరికి అదే గుర్తొస్తుంది వందనా. సరే పోనీ వదిలేయి అయిపోయింది కదా ఎవరం మేం చేయలేం. అది కరెక్టే. సరే వదిలే వన్యా బుక్ ఓపెన్ చేయి. అయ్యో వద్దదు. సరే వన్ బి వద్దదు. కెమిస్ట్రీ నా వల్ల కాదు. ఫిజిక్స్ నో. ఇంగ్లీష్ ఓకే. నాటకాలు ఆడుతున్నావా? నడు వన్యా బుక్ ఓపెన్ చేయి. వద్దు వందనా ప్లీజ్. ఏయ్ ఇవ్వు. అరే వద్దు ఇవ్వు. వద్దు 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 తీజా. ఇదిగో ఈ సమ్ చూడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఎపిసోడ్. నేను ఫస్ట్లో చెప్తాననే ఆ ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజియస్ట్ అప్డేట్ గురించి ఈ సిరీస్ అయిపోయేలోపు మీతో మాట్లాడతాను. అంతవరకు స్టే ట్యూన్ టు తేజ్ ఇండియా. Are ra